సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి వరకు అయితే చూడండి, పూర్తి వరకు చూస్తేనే మాత్రమే ఈ వీడియో అయితే అర్థమవుతుంది. పరీక్ష వివరాలు, ఆన్లైన్ వివరాలు, ఫీజు వివరాలు మొత్తం అన్నీ కూడా ఈ వివరాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందుగా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ను జనవరి 24 సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను నిర్వహించడం కోసం నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. పరీక్ష వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చని తెలపడం అయితే జరిగింది. దీనికి సంబంధించి దరఖాస్తు ఫీజు అనేది జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి పేపర్ 1 లేదా పేపర్ 2 అప్లై చేసుకోవాలనుకుంటే 1000 రూపీస్ గాను, అదే జనరల్ లేదా ఓబీసీ క్యాండిడేట్ పేపర్ 1 మరియు పేపర్ 2 రెండు కలిపి అప్లై చేసుకోవాలనుకుంటే 1200 రూపీస్ గాను, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మరియు డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పేపర్ 1 లేదా పేపర్ 2 మాత్రమే అప్లై చేసుకోవాలనుకుంటే 500 రూపీస్, లేదా ఎస్టీ డిజబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 2 పేపర్స్ కూడా అప్లై చేసుకోవాలనుకుంటే 600 రూపీస్గా ఫీజు అయితే ఉంచడం జరిగింది. ఈ ఫీజు అనేది ఆన్లైన్ మోడ్లోనే చెల్లించాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ దేని ద్వారా అయినా కూడా మనం ఫీజు అనేది చెల్లించుకోవచ్చు. దీనికి సంబంధించి వివరాలు, తేదీ వివరాలు కనుక చూసినట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు మరియు ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ స్టార్టింగ్ డేట్ వచ్చి 3/11/2023. ఆన్లైన్ దరఖాస్తు మరియు రుసుము చెల్లించడానికి చివరి తేదీ 23/11/2023, సో midnight 12 అయితే ఉంటుంది. సో బ్యాంక్ ద్వారా రుసుము చెల్లింపు తుది ధృవీకరణ అనేది 28/11/2023. అదేవిధంగా ఆన్లైన్లో ఏవైనా మిస్టేక్స్ ఏవైనా చేసినట్లయితే మరియు రీఅప్లోడ్ చేసుకోవడానికి 28/11/2023 నుండి 2/12/2023 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎగ్జామ్ డేట్ వచ్చి 21/1 అంటే జనవరి 2024 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అనేది ఎప్పుడైతే మనకి ఎగ్జామ్ ఉంటుందో దానికి 2 డేస్ బ్యాకే మనకి అడ్మిన్ కార్డ్ అనేది అందుబాటులోకి ఉంటుంది. అదేవిధంగా రిజల్ట్ యొక్క డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అది టెంటేటివ్ డేట్ మాత్రమే, తాత్కాలిక తేదీ మారచ్చు. అది కూడా 24/24 రిజల్ట్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది టెంటేటివ్ మాత్రమే. సో ఇది ఫ్రెండ్స్ సీటెట్కి సంబంధించి. అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.